దేశంలోని ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించే చేనేత కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అందులో భాగంగా జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఆమె పర్యటించారు. పొందూరులోని ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘ భవనంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా నూలువడకు యంత్రాలను పరిశీలించిన మంత్రి అనంతరం నేత కార్మికుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్మిక సంఘ భవనం ఆవరణలో నూతనంగా నిర్మించనున్న ఖాదీ కార్మికుల సామూహిక షెడ్కు ఆమె శంకుస్థాపన చేశారు. తదుపరి నేత కార్మికులు మర యంత్రాల ద్వారా వస్త్రాలను రూపొందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఆమె ఆ వస్త్రాల తయారీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను తిలకించి ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను దూరం చేసి వారు ఆర్థికంగా ఎదిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. దేశవ్యాప్తంగా చేనేత మెగా క్లస్టర్లను ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించేలా కార్యక్రమాలు రూపొందించామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మెరుగవుతాయని నేను నమ్ముతూ ఉన్నాను. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తే బాగుంది. ఏమిటి 6 మాసాలు ఈ సంవత్సరం ఏ ప్రతినిధులు లేకుండా ఏంటండి? ఒక 5 ఇయర్స్ టర్మ్ ఒక కమిటీకి పెడితేనే మంచి స్టడీ చేసి వాళ్ళు ఉత్సాహంగా మేము చేశామని సరదాపడి చేయడానికి అది కానీ ఏ నీకు 6 మాసాలు నీకు 6 మాసాలు నీకు 2 మాసాలు ఏం దాని వల్ల ఏం ప్రయోజనం అయితే ఉండదు. నా అభిప్రాయం అయితే ప్రభుత్వం ఒక టర్మ్ ఇస్తే ఒక 5 సంవత్సరాలు వాళ్ళకి ఇస్తే ఏవో 4 పనులు చేసి ఇదో ఈ మట్టి నింపి ఈ మొక్కలు పెంచాం, ఇదో ఈ రైతులు పండించిన ఈ పంటలు కొన్నాం, ఇంతమందిని చైతన్యవంతులుగా చేసాం, మార్కెటింగ్ ఫెసిలిటీ ఇలా కల్పించాం, ఏదో ఒకటి చేశారన్న సంతృప్తినే ఉంటుంది. 6 మాసాలకి 3 మాసాలకి ఇవేం మార్చడానికి ఇదేమి మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. కానీ సరే, అది సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పాల్సిన సందర్భంలో చెప్తాను. ఈ కమిటీ సభ్యులు ఏదో డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి, అధ్యక్షులకి, గట్టిగా పనిచేస్తున్నటువంటి అధికారులకు, సెక్రటరీ ఆయనతో కలిసి పనిచేస్తున్న అధికారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మాకు సన్మానించారు, మా చేతుల మీద ఫౌండేషన్ చేయించారు, మీ అందరికీ అభినందనలు. నమస్కారం. కూర్చో మాకు చేతి మాకు అంటే ఏ పర్పస్ మీద వచ్చినా డాక్టర్ మాట్లాడి గురుగారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? ఇంత పేరు పొందిన బంధువుకి ఇంకా భవిష్యత్ బావడం బాగా ఉండాలని, మనం ఇంకా ఏం చెయ్యాలని వారు రిపోర్ట్ ఇచ్చారు. నేను డెఫినెట్ గా రిపోర్ట్ ఇవ్వండి, కొంచెం బాగా అధ్యయనం చేసుకున్నాక మన బంధువుల కోసం ఏం చేయవచ్చు అని
ప్లాన్ చేస్తున్నాను, టెక్స్టైల్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడు నడుస్తూ వస్తూ ఉండగా ఇన్ని స్టాల్స్ పెట్టారు చూసారు, దాంట్లో బ్యాంక్ స్టాల్స్ ఎక్కువ కనపడ్డాయి, తక్కువ టెక్స్టైల్ స్టాల్స్ కనపడ్డాయి. దీని గురించి ఒక మెసేజ్ నాకు మీ ముందు పెట్టాలని అనుకుంటున్నా. ప్రతి బ్యాంకుకి ముద్ర లోన్ ద్వారా, చిన్న చిన్న లోన్ ద్వారా చాలా మందికి లోన్ ఇచ్చే స్కీమ్స్ చాలా వరకు ఉన్నాయి. వాళ్ళకు బిజినెస్ చేయడానికి, వాళ్ళ లిక్విడిటీ వాళ్ళ చేతిలో చాలా ఉంటుంది. నాకు బ్యాంక్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వచ్చారు, వారు కూడా ఇక్కడ డైరెక్ట్లో ఉన్నారు, స్టాండ్ అప్ అని వారు ఇక్కడ ఈ కోఆర్డినేషన్ అన్ని కూడా చూసుకుంటున్నారు. నేను వారికి చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లీడ్ బ్యాంక్ని విడిపించుకొని, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, ఎంపీస్, ఎమ్మెల్యేస్ వాళ్ళందరినీ కూడా వారితో పెట్టి ఒక మీటింగ్ జరపాలి. దాంట్లో బ్యాంక్స్ ఈ ఏరియాలో ఎంత చిన్న చిన్న లోన్స్ ఇప్పించారు, ఎన్ని ముద్రా లోన్స్ వచ్చాయి, ఎన్ని వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి లోన్ ఇచ్చారు, లేదు మీ ఇల్లు రిపేర్ చేసుకోవాలని ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇల్లు రిపేర్ డబ్బు ఇచ్చారా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కూడా చాలా ఇల్లు కట్టుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి, అది అందుబాటులో ఉందా, లేదు బ్యాంక్ ద్వారానే డైరెక్ట్గా లోన్ ఇప్పించగలుగుతామా. అది మాత్రం కాదు, ప్రతి జిల్లాలో ప్రతి బ్రాంచ్,